సో గైస్ ఈ మూవీ అనేది ఓకే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అయితే సో చూడాలనుకున్న వాళ్ళకైతే ఇది నచ్చుతుంది. మెయిన్గా ఉమెన్స్ కానీ లేడీస్కి వీళ్ళకి సంబంధించిన ఏవైతే సో ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు సఫర్ అవుతున్న ఏవైతే చట్టాలు సంబంధించి కానీ అండ్ వాళ్ళకి సంబంధించి రిలేటివ్ టాపిక్స్ సంబంధించి కేసెస్ అయితే ఉంటాయో అవన్నీ మనకి మూవీలు అయితే చూపిస్తారు. మీకు మూవీ స్టార్టింగ్ అయితే మీకు జస్ట్ ఒక నార్మల్ మూవీలానే కనిపిస్తుంది, ఒక లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ, ఈ మ్యారేజ్ కైండ్ ఆఫ్ అయితే చూపిస్తారు. కానీ మీరు మూవీ వెళ్తున్న ప్రాసెస్లో ఇది ఏమవుతుంది అంటే మీకు కంప్లీట్గా ఆ కంట్రీలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఎలివేట్ చేసి అండ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా అయితే మీకు క్లైమాక్స్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీలో మనకి కృతి సనన్ గారు డ్యూయల్ రోల్ చేశారు, అంటే ఇద్దరు సిస్టర్స్ ట్విన్స్ టూ క్యారెక్టర్స్ కూడా కృతి సనన్ గారు చేశారు. సో తనైతే చాలా బాగా చేశారు అండ్ కాజల్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే కృతి సనన్ గారు ట్విన్ సిస్టర్స్ వాళ్ళిద్దరును. సో తను ఏం చేస్తుందంటే మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటుంది, ఒక అబ్బాయికి లవ్ చేసి సో తనని మ్యారేజ్ చేసుకుంటుంది. సో చేసుకోవాలనే టైంలో వాళ్ళ సిస్టర్ ఎంటర్ అవుతుంది, వాళ్ళ సిస్టర్కి అట్రాక్ట్ అయిపోతాడు వాళ్ళ హస్బెండ్. సో అట్రాక్ట్ అవడం వల్ల సో మధ్యన కేసు అయితే జరగడము ఈ కైండ్ ఆఫ్ అయితే మీకు ఇంకా రివీల్ చేయట్లేదు స్టోరీ. సో అందుకనే నేను చెప్పట్లేదు. తర్వాత వీళ్ళ స్టోరీలోకి కాజల్ గారు ఎలా వచ్చారు, ఆఫీసర్ అయిన వాళ్ళు, ఈ కైండ్ ఆఫ్ అన్నీ మీరు అంటే మూవీలో చూడాలి. అండ్ ఇంకా మీకు సోషల్ ఏవైతే ఎక్కువ మనకి మన ఇండియాలో గృహ హింసే కైండ్ ఆఫ్ ఉన్నాయి కదా, సో అలాంటి యాక్ట్స్ గురించి అండ్ అలాంటి సిచ్యువేషన్స్ గురించి అయితే ఎక్కువ డిస్కషన్ అయితే మూవీలో ఉంటుంది. అండ్ ఇంకా ఓవరాల్గా మూవీ అయితే పర్లేదు, కాకపోతే కొంచెం ఎవరైతే ఈ కైండ్ ఆఫ్ మూవీస్ ఇష్టపడరో వాళ్ళకైతే ఇది బోర్ కొట్టేస్తుంది. అండ్ స్లో నరేషన్ అయితే ఉంటుంది మీకు ఫస్ట్ ఆల్, అంటే స్టార్టింగ్లో అయితే మీకు చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది కానీ వెళ్తున్న కొద్దీ మనకు కొంచెం ఏంటంటే అంటే కొంచెం చెప్పాను కదా సో ల్యాగ్ అనే సిచ్యువేషన్ అయితే మనకు అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా మూవీ అయితే జస్ట్ ఒక వర్త్ వాచ్ ఇట్. మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే మీరు హ్యాపీగా దీన్ని నెట్ఫ్లిక్స్లో అయితే చూసేవచ్చు అండ్ తెలుగులో కూడా అవైలబుల్ ఉంది కాబట్టి మీకు ఒక ప్లస్ పాయింట్. అండ్ ఇంకా ఓవరాల్గా అయితే ఒక మెసేజ్ ఓరియంటెడ్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ గైస్ ఇంక మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి సో 5 అయితే నేను సో 2.75 ఇస్తున్నాను, ఇది నా ఒపీనియను. అండ్ మీరు ఎవరైనా ఈ మూవీ చూసుంటే కామెంట్స్ చెప్పండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.